हेलो गाइज वेलकम टू माय चैनल तेजु ईरोज नीन मन चैनल चॉकलेट स्पॉन्ज केक चेबोतुन्नानु प्रोसेस चाला ईजी टिप्स एंड ट्रिक्स फॉलो चॉकलेट केक पर्फेक्ट बेक अवुतुंदी सो लेट्स गेट स्टार्टेड फर्स्ट आफ् आल रूम टेंपरेचर लो उन्न एग्स टू ऐड चेसुकुंटारु एग्स अनेदि कूल गा उंडकूडदु रूम टेंपरेचर लो उंडे एग्स तीसुकोवाली तर्वात हैंड ब्लेंडर गानी मी दग्गर विस्कर उंटे दांतो कूडा मिक्स चेसुकोवच्चु नाकु हैंड ब्लेंडर उंदी काबट्टि नेनु यूज चेस्तुन्नानु चूसारु कदा ई कन्सिस्टेंसी वच्चेंत वरकु నేనైతే విస్క్ చేశాను నార్మల్గా విస్కర్ అయితే జస్ట్ ఒక 2 or 3 minutes విస్క్ చేస్తే సరిపోతుంది అండ్ నేను నార్మల్ షుగర్ని మిక్సీ పట్టాను బికాజ్ నార్మల్ షుగర్ వేస్తే ఏమవుతుంది అంటే కరగదనమాట సో అందుకే మిక్సీ పట్టుకున్నాను ఇందులోకి వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి వెనిలా ఎసెన్స్ వేసేసిన తర్వాత పౌడర్ షుగర్ వేసుకొని ఒక 2 minutes పాటు బాగా విస్క్ చేసుకోండి అండ్ ఇందులోకి 1 cup మైదా వేసుకుంటున్నాను మైదా వేసేసిన తర్వాత ఇందులోకి బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా వేసేసుకోవాలి అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఎక్కువ వేసేస్తే మనకి ఎల్లోగా అయిపోతుంది కేక్ అనేది నెక్స్ట్ ఇందులోకి కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇది చిన్న కప్తో యాడ్ చేసుకోండి అండ్ మిల్క్ వేసుకుంటున్నాను మిల్క్ ఎందుకంటే మనకి కన్సిస్టెన్సీ రావడానికి నేను మిల్క్ వేస్తున్నాను అన్నమాట నెక్స్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి 1 cup కన్నా కొంచెం తగ్గించి ఆయిల్ వేసుకోండి మెజర్మెంట్స్ అంతా 1 cup తోనే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఎక్కువ యాడ్ చేస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవ్వదు నెక్స్ట్ కర్టెన్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోండి అండ్ నవ్ నేను ఇప్పుడు ఓవెన్లో చేస్తున్నాను ఎందుకంటే న్యూ ఇయర్ 12కి కట్ చేద్దామని చెప్పి నేను త్వర త్వరగా చేసేస్తున్నాను అన్నమాట అందుకే ఓవెన్లో చేసుకున్నాను సో నార్మల్గా చేసుకునే వాళ్ళైతే స్టవ్ మీద చేసేసుకోండి అండ్ ట్యాప్ చేసుకోండి ఎయిర్ బబుల్స్ రాకుండా ఓవెన్ ఉన్న వాళ్ళైతే 180 degrees హీట్ చేసుకోండి ప్రీ హీట్ చేసుకొని కేక్ని పెట్టేయండి నేను 160 degrees పెట్టాను ప్రీ హీట్ బికాజ్ నా ఓవెన్ కెపాసిటీ ఎక్కువ కాబట్టి పైన అంతా మాడిపోతుంది సో 160 degreesలోనే నేను పెట్టాను ఒక 30 minutes వరకు నాకు 25 minutes బేక్ అయిపోయింది చూసారు కదా టూత్ పిక్ అనేది క్లియర్గా వచ్చింది ఇలా అయితే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చల్లారిన తర్వాతే మనం కేక్ అనేది డిమౌల్ చేయాలి లేకపోతే మనకి తునిగిపోతుంది అండ్ డిమౌల్ నుంచి కూడా రాదు సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో మనం 1 cup మెజర్మెంట్తోనే ఇంత కేక్ వచ్చిందనమాట చూసారు కదా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఫాలో అయితే మీకు కూడా పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది కేక్ అనేది నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం మహాతేజుని ఫాలో అవ్వండి హ్యావ్ ఎ గుడ్ డే గైస్ బాయ్